హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి పోకిరీలు హల్చల్ చేశారు. ఇక్కడి నుంచి వెళ్లాలి అంటూ చెప్పిన ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడుని కూడా కర్రలు రాళ్లతో కొట్టేశారు గంజాయి బ్యాచ్. దాడిలో తీవ్రంగా గాయపడ్డారు జనార్దన్ నాయుడు. ఆ దాడి దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు స్థానికులంతా. కాలనీలో ప్రతిరోజు ఇలాగే వీళ్లు న్యూసెన్స్ చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరూర్ నగర్ పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ కొత్తపేటలో గంజాయి బ్యాచ్ ఎలా వీరంగం వేసిందో మనం చూస్తున్నాము. అర్ధరాత్రి రోడ్డు మీద బైఠాయించి వాళ్ళంతా హల్చల్ చేశారు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ సదరు ఇంటి ఓనర్ వాళ్ళకి చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా తిరిగి అతని మీదే ఎలా దాడి చేశారో కూడా మనం చూస్తున్నాము. ఓనర్ జనార్దన్ నాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, ఓనర్ జనార్దన్ నాయుడుకి ప్రస్తుతం ఎలా ఉన్నట్టుగా చెప్తున్నారు? మరోవైపు పోలీసులు దీనికి సంబంధించి ఏమంటున్నారు? సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజాయి బ్యాచ్ బీభత్సాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఘటనాస్థలం దగ్గర ఉన్నాము. ఎవరైతే జనార్దన్ నాయుడు ఇక్కడ వాళ్ళ సిస్టర్ దగ్గరికి రావడం జరిగింది, అతను పిఎన్టీ కాలనీలో నివసిస్తూ ఉన్నాడు. అయితే అర్ధరాత్రి గాంజా బ్యాచ్ ఇక్కడ గాంజా సేవించి మద్యం సేవించి న్యూసెన్స్ క్రియేట్ చేసినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జనార్దన్ నాయుడుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రశ్నించాడు. దీంతో మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నామంటూ కూడా అటు కర్రలతో రాళ్లతో విపరీతంగా అతని మీద దాడికి తెగబడ్డారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ గ్లాసెస్ను సైతం కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడ మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా, ఆ రాళ్లు కూడా అక్కడే ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక ప్రదేశం ఉంది, అక్కడ అతను అంటే ఎవరైతే 8 మంది గాంజాకు సంబంధించినటువంటి యువకులంతా కూడా అక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ ఇక్కడంతా కూడా న్యూసెన్స్ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఒక్కసారిగా కూడా ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నామంటూ అటు చేతికి దొరికినటువంటి రాళ్ళు కర్రలతో కూడా విపరీతంగా అతని తల మీద, అంతేకాకుండా విపరీతంగా అతని మీద దాడికైతే తెగబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సైతం కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. గతంలో కూడా గాంజా బ్యాచ్ విపరీతంగా హల్చల్ చేసినటువంటి ఘటనలు చూశాము. రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళ మీద దాడులు పాల్పడినటువంటి ఆ ఇన్సిడెంట్స్ సైతం కూడా మనం చూశాము. మనం చూస్తున్నాం ఇక్కడ గ్లాసెస్ సైతం కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఆ దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే 8 మంది ఈ యొక్క ఘటనలో ఉండగా 7 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలి చెప్తున్నారు. మరొక వ్యక్తి పరారైనట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, ఇక్కడ పూర్తిగా మొత్తం ఫ్యామిలీస్ ఉండేటటువంటి ఏరియా, కానీ గాంజా బ్యాచ్ ఎంతా కూడా అల్చల్ చేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది రోడ్డు మీద వెళ్తుంటే? భయమేస్తుంది అమ్మా, ఇక్కడ షాప్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళినా భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళని కొట్టిలంటే మమ్మల్ని లేడీస్ మీద కొడతారు కదా, అందుకని భయంతో ఇక్కడ రావాలన్నా మేము వేరే ఏరియాలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది, ఎక్కడ చూసినా గంజాయి బాధ చాలా ఎక్కువ అవుతుంది. మీ పోలీసు వారు చాలా చర్య తీసుకుంటే మాకు చాలా మంచిది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా బయటకు వెళ్ళాలంటే భయపడతారు. ఇలాంటి బ్యాచ్ మీద కొంచెం చాలా చర్య తీసుకొని చాలా కూడా కఠినంగా వాళ్ళు శిక్షించాలి. దొరికిన వాళ్ళని మాత్రం ఊరికే వదలొద్దు. అట్లా వదిలితే ఈరోజు పోతున్నాం రేపు వస్తున్నాం మాకేంది అన్నట్టు మళ్ళీ మా మీద వచ్చి రుబాబు చూపిస్తారు. కాబట్టి కొంచెం చాలా చర్య తీసుకొని సారమ్మా ఈ కాలనీలో అంటే గతంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్పడం జరిగిందా పోలీసుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారా? ఎప్పుడైనా కానీ పోలీసులు తీసుకెళ్తానే ఉన్నారు, ప్రతి ఒక్క చెప్తానే ఉన్నారు. ఈరోజు పోతున్నారు, పోలీసు కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఇదే పని చేస్తున్నారు. అందుకనే కొంచెం మీరు బాగా చర్య తీసుకొని ఇలాంటిది కాకుండా చూసుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం పోలీసు వాళ్ళని. మీరు చూసారా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అతన్ని అత్యంత దారుణంగా కర్రలతో రాళ్లతో దాడి చేశారు, ఆ వీడియోస్ చూసారా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ పోలీసులకి ఎటువంటి ఫిర్యాదు చేశారు? మేము టీవీలో చూసాము, కానీ ఇలా మనము నడవాలంటే అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం, కానీ అసలు ఇప్పటికీ బయట నడవాలన్నా ఆడవాళ్ళు భయమేస్తుందండి. తాగి దౌర్జన్యం చేస్తుంటే మనకి చాలా మనం చూస్తున్నాము. ఘటనా స్థలానికి సరూర్నగర్ సీఐ కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్యాంగ్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇటువంటి వాటి మీద కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు చెప్తున్నారు. ఒకసారి సీఐ మాట్లాడుతున్నారు. మేము ఇట్టి సంఘటనని సీరియస్గా తీసుకొని అట్టి వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఒక 10 మందిని ఐడెంటిఫై చేసినాం. దాంట్లో 7 మెంబర్స్ని ఇమీడియట్లీ వారి మీద 307 అటెంప్ట్ మర్డర్ మరియు వివిధ సెక్షన్ల ప్రకారం వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఎంక్వైరీ చేయగా ఇది ఆ ఇటు సైట్లో గత కొంతకాలంగా ఒక 7 మంది దీన్ని కేర్ టేకర్గా ఉంటున్నట్టు తెలిసింది. ఆ రోజు బర్త్డే పార్టీ ఉండదని కొంతమంది మద్యం తాగుతుండటంతో వెంటనే ఇక్కడ ఉన్నవారు మాకు డిస్టర్బెన్స్ అవుతుందని అబ్జెక్షన్ చెప్పడంతో అందులో కొంతమంది 3 వ్యక్తులు వచ్చి ఆ ఇంటిపై అద్దాలు పలగొట్టినారు.
అటు విషయాన్ని ఓనర్ జనార్దన్ గారికి చెప్పడంతో జనార్దన్ గారు వచ్చి వాకప్ చేస్తుండగా ఇంతలో అతనిపై దాడి చేయడం జరిగింది. ఇటు దాడిని పోలీసు వారు తీవ్రంగా పరిగణించి అటు వ్యక్తులని రిమాండ్ తరలించడం జరిగింది. వారి మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సార్, గతంలో ఎవరైనా కేసులు ఉన్నాయా సార్ వాళ్ళ మీద? ఇక్కడ అందులో ఏవన్ అతని మీద, అతను నల్గొండ డిస్టిక్ మిర్యాల కూడా, అతను ఇతని ముందు యూట్యూబ్ ఛానల్ నడిపినాడు, అతని మీద కేసు నమోదు చేసినాము. ఇంతకుముందు కూడా ఒకటి రెండు కేసులు ఉన్నాయి అతని మీద. అంటే గంజాయి తాగిరు అంటున్నారు, విశేషణ రహితంగా రాళ్ళు కట్టెలతో దాడి చేసినారు. అది గంజాయి కాదండి, గంజాయి టెస్ట్ కూడా చేపించినాము మేము. వాళ్ళకు ఓన్లీ ఆల్కహాల్ టెస్ట్ ఉన్నది, ఆల్కహాల్ తాగినట్టుగా ఉన్నది, గంజాయి అన్న వాళ్ళు ఎటువంటివి లేవు. వీళ్ళంతా కూడా ఎవరైతే, ఇంకా ముగ్గురు పరారులో ఉన్నారు, వారిని కూడా వారి పేర్లను ఐడెంటిఫై చేసినాము. వారిని కూడా ఈరోజు ప్రత్యేక బృందాలు వారి కోసం తిరుగుతున్నాయి, వారిని ఈరోజు అరెస్ట్ చేస్తాం. మొత్తం ఎంత మంది ఉన్నారు సార్ ఇందులో? మొత్తం టోటల్ 10 మెంబర్స్ అండి. 10 మెంబర్స్లో 7 మెంబర్స్ని అరెస్ట్ చేసినాం. మొదటి రోజే పట్టుకొచ్చి వితిన్ 4-5 అవర్స్లో వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారిని కూడా వారి కోసం ఆ బృందాలుగా ఏర్పడి వాళ్ళని కూడా వెతుకుతున్నాం. ఏంటి సార్ కారణం, ఏంటి ఎందుకని వాళ్ళు అటాక్ చేశారు, అసలు ఏమడిగాడు జనార్దన్? వచ్చి ఈ రోజు ఆ రోజు జరిగింది, శని కావశంలో జరిగింది. ఎటువంటి పాత కక్షలు కూడా ఎటువంటివి లేవు. వారు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి ఇంత లోపల ఇన్ఫర్మేషన్స్లో తాగుతున్నప్పుడు కొంతమంది నవ్వడం అట్లాంటి న్యూసెన్స్ చేస్తుంటే మిగతా వాళ్ళు పడు. అది సిఐ చెబుతున్న విషయం, పాత కక్షలతో జరిగిన దాడి కాదు, కేవలం మందు మత్తులో ఉండి వాళ్ళు చేసిన దాడిగా సిఐ చెప్తున్నారు. మొత్తం 10 మంది ఈ బ్యాచ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్లలో 7 గురిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నామని, మరో 3 ముగ్గురి కోసం గాలిస్తున్నామని, ఇవాళ సాయంత్రంలోపు ఆ 3 ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి సిఐ చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ కొత్తపేటలో నిన్న రాత్రి అర్ధరాత్రి రోడ్డుపై ఈ పోకిరీలు ఎలా హల్చల్ చేశారో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి, ఇక్కడ గొడవ చేయొద్దు, న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు అంటూ ఆ ఇంటి యజమాని, మనం అక్కడ లెఫ్ట్ సైడ్ విజువల్స్లో చూస్తున్నాం, తల పట్టుకుని అతను వెనక్కి వస్తున్న దృశ్యాలు, జనార్దన్ నాయుడు అతను వాళ్ళందరినీ కూడా వేడుకున్నప్పటికీ వాళ్ళు మందు మత్తులో ఆగ్రహంతో ఊగిపోయి కర్రలు రాళ్లతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 8 మంది దాకా మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ బ్యాచ్ మొత్తం 10 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు రెగ్యులర్గా ఇలాగే ఆ ప్రాంతంలో ఏదో ఒక చోట మందు సేవించి ఇలాగే న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. తమకు కనీసం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఇక రాత్రి అయితే చాలు, భయం గుప్పిట్లోనే తాము బతకాల్సి వస్తుంది అంటూ స్థానిక మహిళలు కూడా టీవీ నేతో మాట్లాడుతూ చెప్పిన దృశ్యాలు కూడా మనం చూశాము. ఈ క్రమంలో అసలు ఆ ప్రాంతంలో ఉండాలంటేనే తమకి భయం వేస్తోందని చెప్తున్నారు. అయితే పోలీసులు వీళ్లలో 7 అదుపులోకి తీసుకున్నారు, మరో 3 ముగ్గురి కోసం గాలిస్తున్నారు.